హాయ్ హలో నమస్కారం నా పేరు మోదీ మిర్జా సముద్ర టెక్న ఫర్ ఇన్ తెలుగు సో ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే ఎక్కువగా మనం యూజ్ చేసే పేమెంట్ మెదే ఏంటి క్యాష్ ఆన్ డెలివరీ సో ఈ క్యాష్ ఆన్ డెలివరీ మనం ముందుగా అయితే మనం అంటే ముందు చూసుకుంటే మనకు ఫ్రీగా అయితే ఉండేది క్యాష్ అనేవర్ పెట్టి మనం ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసేవాను వాళ్ళు వచ్చిన ప్రోడక్ట్ ఇచ్చి మనం క్యాష్ అయితే ఇచ్చేవాను సో కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలం మనకు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీకి మనం అడ్వాన్స్ అయితే పే చేయాలన్నమాట అడ్వాన్స్ అంటే ఏం లేదు ఒక వెయ్యి రూపాయలు ఉన్న ప్రోడక్ట్కి అయితే మనకు యాభై వందలు మనం పే చేయాలన్నమాట సో అది ఎలా పే చేస్తాం ఫోన్పే కానీ పేటీఎం కానీ యూజ్ చేసి పే చేస్తాం అది కూడా మన అకౌంట్సే మన ఫ్లిప్కార్ట్ అకౌంట్లో మనం ఆర్డర్ చేస్తున్నప్పుడు మనం పేమెంట్ చేయకుండా అంటే క్యాష్ డెలివరీకి అడ్వాన్స్ ఉంది కదా ఆ అమౌంట్ మనం పే చేయకుండా పక్క వాళ్ళు ఎలా పే చేయాలనేది మీకు ఇక్కడ ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో నేను తీసుకున్న యాప్ వచ్చేసి పేటీఎం అంటే పేటీఎం సపరేట్గా అందరూ యూజ్ చేసేది సో దాని ద్వారా మనం అమౌంట్ అనేది ఎలా పే చేయాలనేది చూపిస్తాను నా అకౌంట్ కాదు పక్క వాళ్ళ అకౌంట్ సో నా ఐఫోన్లో నేను వేరే వాళ్ళ అకౌంట్ సిమ్ వేసి అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను పేటీఎం అనేది సో అందులో మనం ఎలా కట్టాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేద్దానుకున్న ప్రోడక్ట్ని బైనా చేసుకోండి లేదా కార్ట్లో వేసుకోండి దాంట్లో ప్రోడక్ట్ని కార్ట్లో వేసుకున్నా సో ఇదిగోండి సో ఇది ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి ఇక్కడ నేను సూపర్ కాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకుంటున్నా సో మీరు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం సో కంటిన్యూ చేయగాలే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది సో ఇప్పుడు మీరు యాక్సెప్ట్ కంటిన్యూ చేయండి సో చేసిన తర్వాత మీకు ఏ విధంగా అయితే వస్తుంది సో కొంచెం వెయిట్ చేద్దాం సో ఇది మనకి పేమెంట్స్ మోడ్ అనమాట సో ఇక్కడ మనకి పేమెంట్స్ అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ మనకి కావాల్సింది క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీకు అడ్వాన్స్ అయితే మనకు త్రీ హండ్రెడ్ పే చేయమంటుంది సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే మీకు విధంగా ఇస్తుంది అనమాట సో ఇప్పుడు ఓకే గో ఇట్ కొడదాం సో కొడితే మీకు విధంగా వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ ఫోన్పే యూపీఐ అని చెప్పేసి మనం సెలెక్ట్ అయ్యి ఉంది నేను ఆల్రెడీ నా ఫోన్పే యూస్ చేసి పే చేశాను కాబట్టి నాకు పాత తెచ్చింది మీరు కొత్తది వేరే వాళ్ళు వాడాలి కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీకు ఆల్ అదర్ ఆప్షన్స్ ఉంది కదా ఇందా మనకు యూపీఐన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయండి తర్వాత కంటిన్యూ చేయండి సో కంటిన్యూ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మనకి మెయిన్ మ్యాటర్ ఇక్కడ ఉంటుందన్నమాట సో మన పక్క వాళ్ళు యూపీఐ ఐడికి మనం మనీ ట్రాన్సాక్షన్ పంపించాలి కదా మన అమౌంట్ కట్టాల్సింది వాళ్ళే కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూపీఐడి అనేది ఎంటర్ చేయాలన్నమాట సో ఇది ఎలా ఎంటర్ చేయాలంటే మీరు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం కాబట్టి మనకు సో వాళ్ళకి పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేయండి సో నేను ఆల్రెడీ నా యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను అయితే ఓపెన్ చేస్తాను సో ఇక్కడ చూడొచ్చి స్విచ్ అవుతాను పేటీఎంకి అయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఎస్ఎల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక విండో వస్తుంది లేదంటే మీరు లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ చేస్తుంటే మీ విధంగా వస్తుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు పైన మీకు యూపీఐడి ఉంది కదా సో దీన్ని మనం కాపీ చేసుకుందాం సో కాపీ చేసుకున్నాను ఒకవేళ మీరు వేరే ఫోన్ ఉంటే కనుక సేమ్ యాష్ దాన్ని మీరు అందరూ ఎంటర్ చేయాలి సో నేను కాపీ కాబట్టి ఇందరూ పేస్ట్ చేస్తాను సో ఇప్పుడు దీన్ని పేస్ట్ అది చేసేస్తాను సో ఇప్పుడు మీరు పక్కన వెరిఫై ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఎవరిదైనా వెరిఫై అవుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తుంది అకౌంట్ వెరిఫై అయింది సో సిరిపిల్ లక్ష్మీ వచ్చిందనమాట సో ఇప్పుడు మీరు ఏం చేస్తారండి కిందన పే నో అని క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు సో ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ మీకు చూడొచ్చు పైన మెసేజ్ అయితే వచ్చింది సో వాళ్ళ అకౌంట్కి మెసేజ్ వెళ్తుంది అనమాట దాన్ని క్లిక్ చేయగానే వీళ్ళకి సో డైరెక్ట్ ఇలా పేమెంట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా సో డైరెక్ట్ పే చేయొచ్చు వాళ్ళు సో ఇక్కడ నేను పే చేసి చూపిస్తాను మీకు క్లియర్గా సో ఇక్కడ పే మీద క్లిక్ చేసినట్టు మీరు ఇక్కడ యూపీఐడి ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి అమౌంట్ అనేది కాసేపులో పే అయిపోద్ది సో ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్గా చూపిస్తాను సో అమౌంట్ అయితే పే చేస్తాను ఇప్పుడు మనకు ఆర్డర్ ఎలా అవుతుంది సో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను చూడండి సో యాప్ స్విచ్ స్విచ్ చేస్తాను నేను ఒకవేళ మీకు వేరే ఫోన్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మీకు చూపించేస్తుంది అందులోనూ సో ఇప్పుడు నేను ఇందులోనే ఒక ఫోన్లో చేస్తాను కాబట్టి యాప్ అనేది స్విచ్ అవుతాను సో ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్కి అయితే వెళ్దాం సో ఇప్పుడు నీకు స్విచ్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు సో రీడైరెక్టింగ్ అనమాట సో రీడైరెక్టింగ్ అంటే మీకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది సో ఇక్కడ చూడొచ్చు మెసేజ్ వచ్చింది ఆర్డర్ అనేది మనకు ప్లేస్డ్ అయిపోయింది అనమాట సో ఇక్కడ మనకు స్క్రాచ్ కోడ్ కూడా ఇచ్చింది ఇక్కడ మన డెలివరీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు నా అకౌంట్లోకి వెళ్ళి మై అడ్రస్లోకి వెళ్ళి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను సో మీకు ఇంకా క్లారిటీ చెప్పడం కోసం అంతేది సో ఇక్కడ చూడవచ్చు మై అడ్రస్లోకి సో ఇక్కడ నాకు ప్రోడక్ట్స్ అయితే చూపిస్తుంది రెండు ఆర్డర్ చేస్తుంది కాబట్టి సో మీ అందరూ అయితే క్లిక్ చేసినా సరే సేమ్ ఒకటే పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూపిస్తుంది చూడండి సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనకు ఇంకా కొంచెం కిందకి వెళ్తే మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు నేట్ అనేది సో ఇది ఫ్రెండ్స్ మీ ఫ్లిప్కార్ట్ అకౌంట్ నుంచి మీరు క్యాష్ ఆన్ డెలివరీకి అడ్వాన్స్ అనేది మీరు పక్క వాళ్ళ ఫోన్ పేటిఎం నుంచి అయితే కట్టుకోవచ్చు అనమాట సో ఇది ప్రాసెస్ అయితే మాత్రం సో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో